హాయ్ ఫ్రెండ్స్, భీమవరం బుల్లమ్మ ఫెషల్స్లో ఏంటి ఇవన్నీ పువ్వులన్నీ కనబడుతున్నాయి ఏంటి అని అనుకుంటున్నారా? ఏం కాదండి, మా పిన్నిగారు వాళ్ళది గృహప్రవేశం కాబట్టికి ముందు రోజు ఈ విధంగా పువ్వులు అన్నది గుచ్చుతున్నమాట. డెకరేషన్కి గుమ్మాలకి అన్నిటికి కూడా డెకరేషన్ చేయాలి కదా, అందుకని చెప్పి ఈ విధంగా పువ్వులు అన్నది గుచ్చుతున్నమాట. మొత్తం అందరమును చుట్టాలందరితోటి ఇలా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా అందరం కూడా ముచ్చట్లాడుకుంటూ ఈ విధంగా పువ్వులు అన్నది గుచ్చుతున్నాయండి. డెకరేషన్ చేస్తారు కదండి గుమ్మాల కాట్లకి, మొత్తం బయటన అంతా కూడా డెకరేషన్ చేయడానికి ఈ విధంగా పువ్వులు అన్నది తెప్పించారన్నమాట. అందుకని అందరం కూర్చొని ఇలా గుచ్చుతున్నామన్నమాట. చూసారా, అందరం కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఈ విధంగా పువ్వులు అన్నది గుచ్చుతున్నాం. ఇది నైట్ మాట అండి బ్లాగు, ఇది ఉదయాన్నే బ్లాగ్ అండి, మార్నింగ్ బ్లాగ్ అన్నమాట. మార్నింగ్ ఇలాగ ఆడపిల్లలందరూ కూడా ఇలా బిందెలు తీసుకెళ్తారు కదండి, ఆ బ్లాగ్ అన్నమాట ఇది. ఇక్కడ ఇంటికాడ నుంచి బయలుదేరుతున్నమాట అండి, పాత ఇంటికాడ నుంచి కొత్త ఇంటికి బయలుదేరుతున్నమాట ఆ బ్లాగ్ అన్నమాట అండి. ఇదంతా కూడాను మొత్తం ఇక్కడ అందరం కూడా బ్యాండ్ తోటి వెళ్తామన్నమాట, నడుచుకుంటూ వెళ్తామండి. ఇంకా బిందులు అవి పట్టుకొని ఎదురు బ్యాండ్ పెట్టుకొని ఇలా తీసుకెళ్తామన్నమాట అండి ఫొటోస్. ఈ విధంగా లక్ష్మీదేవి ఫోటో, వినాయకుడి ఫోటో, అన్ని ఫోటోలు ఇలా ఈ విధంగా ఎదురు పట్టుకొని ఎదురు బ్యాండ్ పెట్టి ఈ విధంగా వెళ్తామన్నమాట అండి. ఒక ఐదుగురు ముత్తైదులు అంటే ఇంటికి ఆడపిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళు ఇలా బిందులు పట్టుకొని వెళ్తారు చూసారా. ఇప్పుడైతే మనం కొత్త ఇంటికి వెళ్తున్నామన్నమాట అండి, కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలా బ్యాండ్ పెట్టుకొని వెళ్తారన్నమాట. ఇది పద్ధతి సాంప్రదాయం కదండి, అందుకని చెప్పి ఇలా వెళ్తున్నామన్నమాట మేము. ఇప్పుడైతే మేము ఇక్కడికి వచ్చేసామట అండి, కొత్త ఇంటికాడికి వచ్చేసాము. ఇది కొత్త ఇల్లు మాట అండి, ఇక్కడే అన్నమాట రాత్రి ఇవన్నీ కూడా పువ్వులు అన్నీ కూడా గుచ్చామని చెప్పాం కదండి నైట్. మార్నింగ్కి ఇలా డెకరేషన్ అనేది చేసేసారు. ఇప్పుడైతే ఆవుని దూడని ఫస్ట్ గృహప్రవేశం చేయాలి కాబట్టి ఆవుని దూడని తీసుకెళ్తున్నారన్నమాట. ఫస్ట్ ఆవుని దూడని తీసుకెళ్ళి ఏ మనకి కిందన మాత్రమే ఆవుని దూడని తిప్పారన్నమాట, పైకి ఎక్కువ కదండి, ఓన్లీ దూడని మట్టికి తీసుకెళ్ళారు పైకి, కిందన మట్టికి గదుల్లోకి ఆవుని ఈ విధంగా దూడని తీసుకెళ్ళారు. మొత్తం ఇలా ఆవుని దూడని కూడా మొత్తం తిప్పించారండి ఇలాగా ఈ విధంగా. ఫస్ట్ ఆవు దూడ తిరిగిన తర్వాత అప్పుడు వీళ్ళు గృహప్రవేశం అన్నది చేశారన్నమాట. చూసారా, ఫస్ట్ ఆవు దూడ చేత గృహప్రవేశం చేస్తున్నారు. ఆవు పాసుపోసిన పేడేసిన చాలా మంచిది అంటారండి, చాలా బాగా జరిగిందన్నమాట మాకు ఇక్కడైతే కనుక గృహప్రవేశం. ఇక్కడ గృహప్రవేశానికి ఇంకా టైం ఉందని చెప్పి అందరూ కూడా ఇలా కూర్చున్నారండి, మొత్తం అందరూ కూడా ఇక్కడ చుట్టాలు అందరూ కూడా ఇలా బయట కూర్చున్నారు, మొత్తం వీళ్ళందరూ కూడా చుట్టాలు అన్నమాట. అయ్యా
కిందన అలా గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఇలా పైకి వస్తే పైన మేము నైట్ పువ్వులే గుచ్చే ఉన్నాం కదండి. ఈ విధంగా డెకరేషన్ చేశారన్నమాట మొత్తం కూడా. చూసారా చాలా బాగా డెకరేషన్ చేశారండి. మొత్తం ఇదంతా కూడా పైన ఎంట్రన్స్ మాట అండి. ఇదంతాను ఇంకా చాలా వర్క్ ఉందండి. వర్క్ చేయాల్సింది చాలా ఉంది హౌస్కి. ప్రజెంటు గృహప్రవేశానికి ముహూర్తం ఉందని చెప్పేసి ఇలా ముహూర్తానికి గృహప్రవేశం అన్న చేశారు. ఈ హౌస్ వచ్చేసి డూప్లెక్స్ మాట అందుకని చెప్పి అక్కడ ఓపెన్ ఉన్నదన్నమాట.
హోమం కూడా చేయించుకుంటారు కాబట్టి ఇక్కడ హోమం అన్నది పెట్టారు. చూసారా ఇలా హోమం అన్నది రెడీ చేశారు. ఇంక ఇదంతా కూడా పూజా మందిరానికి ఇలా విధంగా పూజకి చేశారు. ఇది ఒక బెడ్రూము చూసారు, ఇది ఇంకా బెడ్రూమ్ అండి. పక్కన వాష్రూము, ఇది కిచెన్. ఇంక ఇదంతా చేయాలన్నమాట అండి మొత్తం అంతా కూడా. నక్షత్రం దేవమింద్రియం ఇదమాధాం విచక్షణం అవిరాధం జోదన. నాలుగు పొల్లలు పెట్టడమ్మా పొల్లలనుకో. యస్య భాంది రస్మయో యస్య కేతవః యస్యేమా విశ్వాభు అగ్నిర్నాదేవస్సు విదేన ధాతు. అక్కడ శివ పసుపుల మొదటి మీద అందరూ కూడా మీరు మీరు కూడా అక్షంతలు వేసి నమస్కారం చేయండి. పసుపు కుంకుమ అన్ని కూడా అక్కడ వేసి నమస్కారం చేసుకోండి. ఓం అగ్నిహోత్రాధిష్టాదేవతాభ్యో నమః. ఆప్యాయ స్వతమే దదే విశ్వదస్వ వృష్ణియో భవారాజస్య దంగదే. రమణి గారు వేశారాధానంగా ఆవిడ పని అయిపోయింది. ఆ రెండో సెక్షన్ ఇంకా మీరే వినిపించిన ఆవిడ కూడా మీరే చూసుకోండి. అయ్యా గ్యాస్ గారి దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ పొయ్యి వెలిగించి పాలు పొంగిస్తున్నారన్నమాట అండి. ఇక్కడ ఆడపిల్లలు ఉంటారు కదా, అందరం కూడా ఇలా పొయ్యి వెలిగించి పాలు అన్నది పొంగిస్తున్నాము. పక్క పొయ్యి మీద అణువులు అంటారు కదండి, అణువులు మూడు రోజులు ఉడకాలన్నమాట. అందుకని పక్క పొయ్యి మీద అణువులు, ఒక పొయ్యి మీద పాలు పెట్టి ఈ విధంగా పాలు అన్నది పొంగిస్తారు. ఇలా అణువులు అన్నది ఉడుకుతాయండి. పాలు పొంగే వరకు కూడా అక్కడే ఉండి జాగ్రత్తగా ఇలా పొలల పొయ్యి అన్నది మనకి వంటింట్లో అగ్నిమూల పెట్టుకొని ఈ విధంగా పాలు అన్నది పొంగిస్తారు. ఒక పక్క పాలు పొంగుతాయండి, ఒక పక్క ఏమో అణువులు అన్నది ఉడికిస్తారు. కాబట్టి రెండు కూడా ఇలా పెట్టి మనం పాలు పొంగే వరకు కూడా దగ్గర ఉండాలి. ఇది ఆడపిల్ల చేస్తారన్నమాట, అందుకని చెప్పి ఇక్కడ ఆడపిల్లల చేత ఎంతమంది ఉన్నారో అంతమంది చేత ఇలా పాలు అన్నది పోయించారు. పోసి ఆ తర్వాత పాలు అన్నది పొంగిచ్చారన్నమాట. పాలు పొంగిచ్చడం అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ సత్యనారాయణ వ్రతం కూడా అయిపోయిందండి. ఈ విధంగా సత్యనారాయణ వ్రతం కూడా చేసేసుకున్నారు. చూసారు ఇక్కడ అన్ని దేవుళ్ళ ఫోటోలు కూడా పెట్టారండి. గ్రామ దేవత మొత్తం అందరు దేవుళ్ళ ఫోటోలు పెట్టారండి ఇక్కడ చూసారా.
ఈ విధంగా పూజ అన్నది అయిపోయిందండి. సచ్చినాన స్వామి వ్రతం అన్నది అయిపోయింది. మాకు ఇలాగా ఇళ్ళల్లోకి దిగినప్పుడు పొంగడాలు సలివిడి కంపల్సరీ ఇస్తారన్నమాట. ఇది పాలు పొంగిచ్చిన పరవన్నం వండిందండి గిన్ని. ఇలా ఈ విధంగా పూజ అన్నది చేసుకున్నారు. ఇలా సచ్చినాన వ్రతం కూడా పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు హోమం అన్నది చేస్తారు. శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే అంటే శివుని యొక్క రూపమే విష్ణుమూర్తి యొక్క రూపమే శివుడు. శివస్థ హృదయం విష్ణు, శివుని యొక్క హృదయం ఎవరున్నాయంటే విష్ణుమూర్తి. విష్ణువస్థ హృదయం శివ, విష్ణుమూర్తి యొక్క హృదయం ఎవరున్నాయంటే పరమేశ్వరుడు. అటువంటి కార్తీక మాసంలో పరమేశ్వరుడికి ఇష్టమైన ఈ మాసంలో విష్ణుమూర్తి యొక్క అది విష్ణుమూర్తి యొక్క అంశే కదా లక్ష్మీ నరసింహరావు చెప్పుకున్నాం. విష్ణుమూర్తికి గణపతికి సంబంధించి తెలుగులో జ్ఞానేశ్వరం చాంద్రయానం పూర్తి చేస్తాడు. అదే రామనామం గణపతి పర్వాల ఆనందపడిపోతాడు. అట్లాగా కార్తీక మాసంలో గణపతి యొక్క ఆరాధన కానీ విష్ణుమూర్తికి ఆరాధన చేస్తే పరమేశ్వరుడు చాలా సంతోషిస్తాడు. సకలైశ్వర్యములు ఇస్తాడట పరమేశ్వరుడు. సకల లక్ష్మణుడు సౌభాగ్యాలు ఇస్తాడ. సౌభాగ్యం అంటే డబ్బులు మాత్రమే కాదు, ఏదో మేడలు మిత్రులు ఐశ్వర్యం అనుకుంటే ఐశ్వర్యం అంటే చాలా రకాలుగా ఉంటుంది. ఉన్నదాన్ని అనుభవించాలని ఐశ్వర్యం కళ్ళు ఉంటాయి. కొంతమందికి కళ్ళు ఉన్నదాన్ని తెలిసేయడం వైద్యుడు కన్నా గొప్పవాడు అండి. మీకు ఏదో రోగం వచ్చింది, ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళారు, ఏం చేస్తారు మీలో ఉండేటువంటి రోగాన్ని కనిపెట్టి ఒక మందు ఇస్తారు. మన కిషక్కు అంటే ఆ మందును కూడా తయారు చేసి ఇచ్చేటువంటి వాట కిషక్కు అంటే అటువంటి వాడు పరమేశ్వరుడు అని చెప్పి అటువంటి పరమేశ్వరుడు ప్రీతికరమైన మాసంలో లక్ష్మీ గణపతి యొక్క హోమ కార్యక్రమాన్ని చేసుకున్నాం. దాన్ని చెప్పుకున్నాం మీ అందరి చేత కూడా ఏ కర్మ చేసినా మన హిందూ ధర్మ సాంప్రదాయం కావలేదు. అంటే లేదు నాకలేదు మీకు నాకు నాకు కాబట్టి సమయాన్ని భావాన్ని ఇంత హోమం చేసుకున్నాం. ఒకసారి 5 నిమిషాలు చెప్తే మీరు శ్రద్ధగా ఉంటారు. 10 నిమిషాలు చెప్పినా మీకు ఇంకా వేరే ఆలోచన మాట్లాడలేదు. అంతే తక్కువ ఇస్తున్నాం. అటువంటి ఈ యొక్క విశేషమంతా తెలుసుకోవాలంటే మనకి చాలా ఆవశ్యకత పడుతుంది. కాబట్టి క్లుప్తంగా ఈ భావం యొక్క వివరణ అంతా తెలిసింది అని చెప్పి నాకు ఎలా చెప్పాను కదా. భావం యొక్క రూపం అట్లా వెళ్ళడం ద్వారా ఇలా చేస్తారు. వారి యొక్క వంశం అభివృద్ధి చెందుతుంది కనుక వారికి వ్యాపారము ఆరోగ్యం ఇవన్నీ కూడా చక్కగా వృద్ధిలో ఉంటాయట. ఆ యొక్క శ్వాసను పీల్చడం ద్వారా మనలో ఉండేటువంటి శరీరంలో ఉండేటువంటి రుగ్మతలన్నీ కూడా పోతాయట. ఇలా వృద్ధి గురించి చెప్పాను అంతేకాదు ఇక్కడ ఆక్యుపరేషన్ ఉంటుంది. ఇలా నేను పట్టుకున్న వృద్ధిలు తీయడం ద్వారా ఈ నగరంలో ముద్దు పారేటువంటి నాళాలు ఉంటాయట. ఇలాగా వృద్ధిలు తీయడం అవన్నీ కూడా ఉద్యోగమయ్యి చిన్నప్పుడు అమ్మవారికి ఉపాసులు అయ్యి రెండవ దేవతలు గొప్ప పండితులు వారు కూడా ఈ రోజున వారి మొహస్తాలు కూర్చుని కొంచెం ఇదే మోస్తాం. అది ఎవరి అభివృద్ధి ధర్మభావం లేదు. ఇలాగే సత్యనాథం చేసుకుని మా చక్కగా వచ్చారు. మంత్రలోపం లేకుండా, క్రియాలోపం లేకుండా, ద్రవ్యలోపం లేకుండా, ముఖ్యంగా భక్తి లోపం నిమిషంలో పరమేశ్వరుని యొక్క స్వరూపంలో పరమేశ్వరుని ఇష్టమైన కార్తీక సాయి ఓం నమో దాతరాత్మ నమో దకం సదా విముక్తి సాధక
సకం కళాధరా మతం సకం వినాశి లోక రక్షకం అనాయకైక నాయకం వినాశిలే భదైత్యకం నతాశుభాశు నాశకం నమామితం వినాయకం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ రెండు చేతులతో అద్దండి జయ గణేశ రక్ష మాట్లాడితే గవర్నమెంట్ అబ్బాయి కూడా అక్షంద్ర పెద్దవాళ్ళు ఎవరు అక్షంద్ర ఏంటి మా తాంబలం తీసుకున్నారు కదా.